హాయ్ స్టూడెంట్స్ వ్యూవర్స్ నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని ఈరోజు ఈ వీడియోలో రాష్ట్రాలు మన ఇండియాలోని రాష్ట్రాలు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపర ప్రాంతాలు తొమ్మిది మ్యాప్ పాయింటింగ్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాప్ పాయింటింగ్లో ఏ విధంగా గుర్తించాలి ఈజీగా గుర్తుపెట్టుకోవాలనేది ఆ విషయాన్ని నేను మీకు చెప్తాను ఈజీ టిప్స్ తో తెలుగు ట్రావెల్ మా ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోలు మీకోసం వస్తాయి ఓకే ఫస్ట్ భారతదేశంలోని రాష్ట్రాలు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో చేర్చారు అది జమ్మూ కాశ్మీర్ మరియు లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా మారింది దాంతో మనకి తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలు అయితే ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రాలు ఎరైమిది రాష్ట్రాలను ఏ విధంగా మనం గుర్తుంచుకోవాలో ఈజీగా మనం ఇక్కడ చూద్దాం ఫస్ట్ ఈ యొక్క వరుస క్రమంలో నేను రాశాను భారతదేశానికి సముద్ర సరిహద్దు ఉంది దాన్ని మన కోస్తా అంటారు కోస్టల్ ఏరియా ఈ యొక్క కోస్టల్ ఏరియా సముద్ర తీర ప్రాంత రాష్ట్రాలు కోస్తా రాష్ట్రాలు మొత్తం నైన్ ఉన్నాయి ఈ నైన్ ఏంటో చూద్దాం గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా బెంగాల్ ఈ విధంగా తొమ్మిది రాష్ట్రాలు మనం వాటి యొక్క మొదటి పేరైన ఈ విధంగా గుమ గోక ఖేత ఆవోబే మొదటి పేరు మొదటి అక్షరాలతో ఒక కోడ్ తయారు చేసుకున్నాం గుమ గోక కేత ఆవోబే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి వాటిని మనం ఇప్పుడు గుర్తించాలి ఫస్ట్ లెఫ్ట్ నుంచి మనం లెఫ్ట్ అంటే వెస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ నుంచి వస్తున్నాం గుమగోక కేతావబే గుజరాత్ దాని దిగువన కింద ఉన్నది మహారాష్ట్ర మా మహారాష్ట్ర ఈ చిన్నది భారతదేశంలో స్మాలెస్ట్ స్టేటు గోవా గోమా గోకా కర్ణాటక కే కేత అని చెప్పాం కేరళ త తమిళనాడు తమిళనాడు ఇక్కడికి గుమ గోకా కేత అయ్యింది ఆవోబే ఆ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఓ బే బే అంటే బెంగాల్ ఒడిస్సా బెంగాల్ పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఈ విధంగా తొమ్మిది రాష్ట్రాలను అయితే మనం గుర్తించడం జరిగింది చూడండి ఇటువైపు నుంచి ఇటువైపు నుంచి రావాలి మళ్ళీ ఇటువైపు వెళ్ళాలి ఈ విధంగా రావాలి డైరెక్షన్ ఇవి సముద్ర తీర ప్రాంత రాష్ట్రాలు గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఈ విధంగా తొమ్మిది రాష్ట్రాలను అయితే మనం గుర్తించాం నెక్స్ట్ సెకండ్ క్లారిఫికేషన్లో మనం ఈశాన్య రాష్ట్రాలు నార్త్ ఈస్ట్ స్టేట్స్ వీటిని సెవెన్ సిస్టర్స్ అంటారు సెవెన్ సిస్టర్స్ అంటే ఏడుగురు రకాచర్యలు ఒక బ్రదరు ఏడు రక్కచర్యలు అమేత్రి అనామమేను వరుస క్రమంలో రాసుకున్నాం ప్లస్ సిక్కిం బ్రదర్ వచ్చి సిక్కిం ఏడు రాష్ట్రాలు ఏడు సెవెన్ సిస్టర్స్ లో అమేత్రి అస్సాం అస్సోం అనొచ్చు మేఘాలయ త్రిపుర పైన మళ్ళీ అనా అనామమీలో అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం వాటిని ఇప్పుడు గుర్తిద్దాం సేమ్ ఇక్కడ సేమ్ ఈ విధంగా పెట్టడం జరిగింది నేను చూడండి సేమ్ ఈ విధంగా పెట్టాను ఇక్కడ చూడండి ఫస్ట్ వాటి యొక్క మొదటి అక్షరాలను నేను గుర్తిస్తాను మొత్తం అంతా తర్వాత రాసుకోవచ్చు ఫస్ట్ అమే త్రీ పైనుండి కిందకి ఆ మే మేఘాలయ త్రీ త్రిపుర అమే త్రీ మొదట వరుస రెండోది అనామ అరుణాచల్ ప్రదేశ్ అనా మా మిజోరాం ఈ విధంగా అయితే ఏడు రాష్ట్రాలు అయిపోయాయి సెవెన్ సిస్టర్స్ అస్సాం మేఘాలయ త్రిపుర అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం ఈ విధంగా సెవెన్ సిస్టర్స్ అయిపోయి ఈ పైన కనిపిస్తున్న కొమ్ము ఏదైతే ఉందో ఇది ఇది మూడు వైపులా అంతట సరి అవుతుంది దీన్ని సిక్కిం అంటారు బ్రదర్ సిక్కిం ఈ విధంగా మనం తొమ్మిది రాష్ట్రాలు ఎనిమిది ఈసాన్య రాష్ట్రాలను గుర్తించాం పదిహేడు రాష్ట్రాలు అయిపోయి పదిహేడు రాష్ట్రాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మిగిలిన అంతర్జాతీయ ఉన్న అంతర్జాతీయ సరిహద్దు రాష్ట్రాలు మిగిలిన అంతర్జాతీయ సరిహద్దు రాష్ట్రాలంటే ఇందాక మనం గుజరాత్ చెప్పుకున్నాం దానికి అంతర్జాతీయ సరిహద్దు ఉంది పశ్చిమ బెంగాల్కి ఉంది కాబట్టి మిగిలిన అంతర్జాతీయ సరిహద్దు రాష్ట్రాలు ఆరు కింద తీసుకోవడం జరిగింది మనం మన సౌలభ్యం కోసం గుర్తించుకోవడం కోసం ఈజీగా మనం పెట్టుకున్నవే వీటిని ఇక్కడ రాజస్థాను పంజాబు హిమాచల్ ప్రదేశ్ వాటిని చూద్దాం ఇక్కడ భారతదేశంలో అతిపెద్ద స్టేటు రాజస్థాను రాజస్థాను దానిపైన పంజాబు పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ అంటే హిమాలయాస్ ఉంటాయి రాజస్థాన్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ మూడు అయిపోయాయి నెక్స్ట్ ఉత్తరాఖండ్ 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 ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయింది ఒకప్పుడు యూపీ ఉత్తరప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ బీహార్ ఈ ఆరు రాష్ట్రాలు మొత్తం మనం తొమ్మిది రాష్ట్రాలు తీర ప్రాంత అని చెప్పాం తర్వాత ఎన్ని రాష్ట్రాలు ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు ఆరు రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దు రాష్ట్రాలు ఉన్న మిగిలిన రాష్ట్రాలు ఈ విధంగా గుర్తించాం మిగిలిన ఉన్న మధ్యలో ఉన్నాయి కొన్ని రాష్ట్రాలు అంటే మన తెలంగాణ మధ్యప్రదేశ్ ఇవి వాటిని భూపరివేష్టిత రాష్ట్రాలు కదా చెప్పడం జరిగింది భూపరివేష్టిత రాష్ట్రాలు ఐదు రాష్ట్రాలు మనకి భూపరివేషిత రాష్ట్రాలు అంటే చుట్టూత రాష్ట్రాల సరిహద్దులు మాత్రమే ఉంటాయి లేదా చుట్టూత మన భారతదేశం సంబంధించిన భూభాగమే ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి వీటిలో మనం వీటిని గుర్తిద్దాం ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలంగాణ అలాగే దేశం మధ్యలో ఉన్న మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ మధ్యలో ఉంటుంది ఉత్తరప్రదేశ్ ఉత్తరంగా ఉంటుంది మధ్యప్రదేశ్ నుంచి విడిపోయిన ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ అలాగే బీహార్ నుంచి విడిపోయిన జార్ఖండ్ జార్ఖండ్ పంజాబ్ నుంచి విడిపోయిన హర్యానా ఈ రాష్ట్రాలు మనం ఈ విధంగా చూస్తే మనకి తొమ్మిది ప్లస్ ఎనిమిది రాష్ట్రాలు ప్లస్ ఆరు ప్లస్ ఐదు రాష్ట్రాలు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు వచ్చాయి ఇప్పుడు తొమ్మిది ప్రాంతాలు ఏంటో చూద్దాం స్టూడెంట్స్ ఇప్పుడు తొమ్మిది కేంద్ర పాలి ప్రాంతాలు గుర్తిద్దాం వీటిలో కొత్తగా ఏర్పడిన జమ్మూ కాశ్మీర్ లడఖ్ అలాగే దేశ రాజధాని అయిన ఢిల్లీ న్యూఢిల్లీ రాజధాని ఇక ఢిల్లీ చండీగఢ్ నగర్ హవేలీ డామన్ డయ్యూ లేదా డయ్యూ డామన్ పాండిచ్చేరి అండమాన్ నికోబారు లక్షదీవులు వీటిని గుర్తిద్దాం మొట్టమొదటిగా నార్త్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాం జమ్మూ కాశ్మీర్ ఇది ఈ ఏరియా అంతా కూడా మనకి జమ్మూ కాశ్మీర్ ఇది రెడ్ పెన్ వాడుతున్నాం ఇక్కడ జమ్మూ కాశ్మీర్ చైనా వైపు ఉన్నదేమో లడక్ లడఖ్ ప్రాంతం ఇది ఇటువైపు చైనా ఇటు పాక్ పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ లడఖ్ నెక్స్ట్ ఇది అక్క ఇది ఈ పాయింట్ ఈ ఎల్ షేప్ వచ్చింది కదండి దీని ఎదురుగా ఇక్కడ ఇక్కడ ఢిల్లీ ఢిల్లీ రాష్ట్రం ఇది కేంద్రబాద్ ప్రాంతం అయితే ఇక్కడ పంజాబు హర్యానాకి మధ్యలో రాజధాని ఉంది చండీగఢ్ ఆ చండీగఢ్ ఇదండి చండీగఢ్ ఉమ్మడి రాజధాని చండీగర్ ఇది కేంద్రబాద్ ప్రాంతం చండీగఢ్ పంజాబ్ హర్యానాకి ఇక్కడ మధ్యలో ఢిల్లీకి నార్త్ వైపు ఉంటుంది ఇది ఢిల్లీకి నార్త్ వైపు కేంద్రాబాద్ ప్రాంతం నెక్స్ట్ గుజరాత్ దగ్గర రావాలండి డయ్యూ డామనికి డయ్యూ డామ అనేది ఇక్కడ డయ్యూ ఇక్కడ సముద్రంలో ఉండే ఒక అండి ఇది డయ్యూ దామను వచ్చి ఇక్కడండి గుజరాత్ మహారాష్ట్ర మ ఇక్కడ ఉంటుంది సరిహద్దు ఇక్కడ డామను డామను అలాగే ఇక్కడ దాద్రా నగర్ హవేలి దాద్రా నగర్ హవేలి డామను డామన్ వచ్చి ఇక్కడ సముద్ర బీచ్ ఉంటుంది ఇక్కడ దాదానాగర హవేలి వచ్చి లోపల ఉంటుంది ఈ రెండు కూడా ఒక దగ్గర ఉంటాయి దాదాగ హవేలి నెక్స్ట్ తమిళనాడు చెన్నై దగ్గర చెన్నైకి దగ్గరలో ఇది చెన్నై అండి ఇది ప్రాంతం చెన్నై ఇక్కడ దగ్గరలో ఇక్కడ ఇది ఈ ప్రాంతం మనకి పాండిచ్చేరి పాండిచేరి పాండిచ్చేరి మెయిన్ పాండిచ్చేరి ఇక్కడ ఉంటుంది వాటి యొక్క మిగతా ప్రాంతాలు కేరళలో ఒక ప్రాంతం తమిళనాడులో ఇంకో ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో యానం ఒక ప్రాంతం ఉంటుంది అయితే ప్రధానంగా పాండిచ్చేరి ఇక్కడ గుర్తిస్తాం పాండిచ్చేరి తర్వాత అండమాన్ నికోబార్ దీవులు ఈ ఇలా గీత గీసుకుని ఈ పైన అండమాను అండమాను ఈ కింద ఉన్నవి నికోబార్ నికోబార్ ఈ పైవి ఈ పైవి అండమాను ఈ కిందవి నికోబారిస్ దీవులు లక్ష దేవులు ఇటువైపు ఇదంతా అరేబియా సముద్రం అరేబియా సముద్రంలో మనకి కేరళ కర్ణాటక ఇటువైపు ఉన్న ఈ చుక్కలు ఉన్నాయి కదండీ ఇవి వీటిని మనం లక్ష దీవులు అంటారు లక్ష దేవులు ఓకే వ్యూవర్స్ మొత్తం మ్యాప్ ఈజీగా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ విధంగా క్లాసిఫికేషన్ అయితే చేసుకుని మనం నేర్చుకోవడం వల్ల ఈజీగా గుర్తుంటుంది ఇది సమ్మేటివ్ ఎగ్జామ్స్కి ఫార్మేటివ్ ఎగ్జామ్స్కి అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలు కూడా మనకి రాష్ట్రాలను ఈజీగా తెలుసుకోవడం కోసం గుర్తుపెట్టుకోవడం కోసం మనం ఇది చేయడం జరిగింది తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సోషల్ స్టడీస్ సంబంధించినవి అలాగే ఇతర ట్రావెలింగ్ సంబంధించినవి అనేక వీడియోలు నోట్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి లెసన్స్ థ్యాంక్ యూ వ్యూవర్స్